అందరికీ నమస్కారం అండి, నా పేరు రాజేష్. ఇప్పుడిప్పుడే ఈ ఫీవర్ నుంచి అక్కడి నుంచి కోలుకుంటున్నానండి. నేను మ్యాక్సిమం వీడియోలు ట్రై చేస్తాను నేను ఇవ్వడానికి. అయితే ఈరోజు వచ్చేసి పర్షియన్స్, ఇంకా అంటే ఇరానియన్స్ అండి, ఇరానియన్స్, పర్షియన్స్, ఇంకా చైనీస్, వీళ్ళందరూ కలిపి రెండు పార్టీలు ఆర్గనైజ్ చేశారండి. ఒకటి ఏంటంటే బార్ టైప్లో పార్టీ అన్నమాట, ఇంకోటి ఏంటంటే రచ్చరంబోలు అన్నమాట. సో మీకు ఈరోజు వచ్చేసి ఇక్కడ చైనాలో బార్ కల్చర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను. అయితే ఈరోజు కేరా వచ్చిందండి, కేరా నన్ను తీసుకెళ్తుంది అక్కడికి. సో అంటే హెల్త్ బాగోలేదు కదా, తనది ఎక్కువ నా దగ్గర ఉంటుందన్నమాట. ఈరోజు తనకి ఇన్విటేషన్ వచ్చింది. సో ఈవినింగ్ 9:00 స్టార్ట్ అవుతుందండి పార్టీ. స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 4:00 అవుతుంది. వాళ్ళు ఒకటే అన్నారు, ఓన్లీ ఎంట్రీ నో ఎగ్జిట్ అని చెప్పేసి. అంటే 2 types ఆఫ్ పార్టీస్ అవుతాయండి. ఒకటి ఏంటంటే కామ్గా అవుతుంది అన్నమాట, ఇంకోటి వచ్చేసి గోలగోలగా ఉంటుంది. సో ఆ రెండు పార్టీలు ఒకే చోటను చేస్తారు. సో ఈరోజు మీకు అదే చూపిద్దామని తీసుకెళ్తాను మిమ్మల్ని. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, స్కిప్ చేయకండి, అక్కడ దాకా చూడండి. సో ఇదండి డెవిల్ ప్లస్ ఏంజల్ క్లబ్ అన్నమాట. ఈ క్లబ్లోకి అంటే హాఫ్ హాఫ్ కింద జరుగుద్ది అన్నమాట. అంటే హాఫ్ టైం వచ్చేసేమో డెవిల్స్ పార్టీ, హాఫ్ టైం వచ్చేమో ఏంజల్స్ పార్టీ అన్నమాట. ఇప్పుడు డెవిల్స్ పార్టీ స్టార్ట్ అయింది. అసలు ఆ పొగ ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే పార్టీ అంటే ఒక హెల్లో ఉన్నట్టు ఉండాలి. సో ఒక హెల్లో లైట్లు అంటే మంటలు ఎలా వస్తాయో ఆ టైప్లో పార్టీ మాట. మీరు చూడండి అసలు నాకైతే ఊపిరి పీల్చుకోవడం లేదు అంత అలాంటి పొగ. అంటే ఆ మొత్తం అందరూ స్మోకింగే కాదండి, వాళ్ళు కూడా ఏదో వదులుతారు కదా పొగలు లాంటివి, అలాంటివి మాట. పార్టీ మాత్రం రేంజ్లో స్టార్ట్ అయిందండి, నిజంగా మామూలుగా కాదు. ఇక ఇదిగోండి, ఇంకా మేము కూర్చున్న ప్లేస్ దగ్గరికి అన్నమాట వీళ్ళు వచ్చారు. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కాకపోతే ఏంటంటే వాళ్ళ డ్యాన్స్ స్టైల్ అది తప్పు కొనుక్కోవడానికి ఏం లేదులేండి, మామూలుగా వాళ్ళు అలా డ్యాన్స్లు చేస్తూ ఉంటారు. ఇదిగోండి వీళ్ళు అయితే కాంపిటీషన్ అన్నమాట, డ్యాన్స్ కాంపిటీషన్ చూసి ఒకసారి ఎంజాయ్ చేయండి. వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఎదురుకున్న తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి వచ్చేసి నా గ్రూప్ అన్నమాట. వీళ్ళందరూ నా డ్యాన్స్ గ్రూపే. మా డ్యాన్స్ గ్రూప్ యాక్చువల్లీ చైనాలో విన్ అయ్యా ఉంటుంది టాప్ 2012 షాంఘాయ్ కాంపిటీషన్లో మేమే ఫస్ట్ వచ్చాం. Give it love, y'all!
Okay, hold on. Ladies and gentlemen, welcome to True Action Barbie tonight. నేను చేయాలి అసలు డాన్స్ వాళ్ళతో పాటు, కాకపోతే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను వాళ్ళతో డాన్స్ చేయట్లేదు ఈరోజు. కానీ నేను కేరా మాత్రం ఈరోజు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను అంటే చూస్తా. బార్లు భలే ఉంటుందండి, ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా కాలం అయింది కలిసి, ఒకేసారి మళ్ళీ అలా కలుస్తుంటే భలే అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు మీకు ఇది వైరస్ గురించి, ఆటల గురించి, ఏ క్లబ్లు ఏమి చేయడానికి వీలుండేది కానీ ఇప్పుడు అంతా ఫ్రీ అయిపోయింది మళ్ళీ మామూలుగా. ఫేక్ అదిగోండి కేరా, ఎక్కడే మన ఇంకా మన ఎంట్రీ చూసారా, అసలు మామూలుగా లేదు కదా ఇక్కడ, ఇదిగోండి మనం ఇక్కడ ఉన్నాం. సో అదండి, ప్రస్తుతానికైతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక ఒక పార్ట్ అయింది, అంటే పార్ట్స్ కింద అవుద్ది మనం ఇక్కడ. ఒక పార్ట్ అవగానే కొంచెం రెస్ట్, అంటే సైలెంట్ మ్యూజిక్తో కొంత కాసేపు ఆపుతా, ఆపిన తర్వాత మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకోసారి. ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి, పొగ కాకపోతే నేను అంటే ఎక్సైట్మెంట్ బాగా ఎక్కువైపోయి కొంచెం అదే మొబైల్ వచ్చేసి తేడాగా పట్టుకున్నాను. సో క్రాక్ ఇది వెంటికల్గా పట్టుకోవచ్చు, ప్యారలల్గా పట్టుకున్నాను. సో గాయస్ ఏమనుకోకండి, మీకు చూపించాలని ఎక్కువ ఆతృప్త ఇలా చూశాను కానీ సరే జనాలు మాత్రం ఎలా చేస్తున్నారు ఇక్కడ మౌలు కాదు కదా, గొంతులే గొంతులు. మీకైతే ఏమనిపించిన కామెంట్స్ ఖచ్చితంగా. ఇండియాల క్లబ్లు కూడా, క్లబ్ కల్చర్ కూడా ఇలాగే ఉంటుందా, లేదంటే ఏదైనా తప్పుందా, లేదంటే ఏదో దీనికన్నా ఎక్కువ మీరు ఒకసారి నాకు కామెంట్స్ చేయాలి. ఎందుకంటే నేను ఇండియాలో ఎప్పుడు క్లబ్ కన్నా, నేను ఫస్ట్ టైం వెళ్ళింది క్లబ్ వచ్చేసి చైనాలో, ఇండియాలో ఎప్పుడు వెళ్ళలేదు. సరిగా అందరికందరూ ఎవరు ఓడాలి, అబ్బాయిల కన్నా ఇక్కడ అమ్మాయిలే ఎక్కువ ఐ మీన్ యాక్టివ్గా ఉంటారన్నమాట క్లబ్లో. ఈయన వచ్చేసి మా డీజే కదా, మధ్యలో ఉన్న చూడండి కోడి పొచ్చి పీకేసినట్టు, కోడి ఎగలు పీకినట్టు ఉన్న చూడండి వాడే మా ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు మాట్లాడుతున్న వచ్చేసి ఎంజే వచ్చేసి అక్కడ ఓనర్ క్లబ్ ఓనర్, ఇది మా బ్యాచ్, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మేము అందరం కలిసి వెళ్తాం కలిసి గోల చేస్తాం. ఆ కోడి పొచ్చి గాడు మాత్రం అదే డీజే సూపర్ చేస్తాడండి, డీజే మాత్రం చంపేస్తాడు అసలు మామూలుగా ఉండదు డీజే వాడు చేస్తాడు. చదువుకోండి వాడు డీజే మీరే చూడండి ఒకసారి, రచ్చలేపుతున్నాడు కదా. ఏంటంటే నుంచోడానికి కుదరట్లేదండి, వాళ్ళు ఊపేస్తున్నారు వెనకాలా ఎదరా అందుకే అసలు పట్టుకోలేకపోతున్నాను నేను ఫోన్ని చెప్పాలంటే. చూసారా గోల ఇంకా అయిపోయింది మా చీరు కలుస్తున్నారు, ఇంకా అమ్మాయిలు గొంతులు ఇక్కడ ఎవరు గోల ఆల్దనండి, ఎవడెవడో పట్టించుకోడు అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గొంతులు వేసుకోడు. ఎందుకంటే ఎవరికి కనిపించడం కూడా కనిపించమండి బాబు అసలు, ఎందుకంటే అంత పొగల్లోనూ ఆటల్లోనూ కనిపించడం అంటేనే చాలా కష్టం. సో కనిపిస్తుంది ఎవరు గోలా, నాకైతే ఎక్కువ క్లబ్ రాదు అంత ఇష్టం లేదండి. నాకైతే డ్యాన్స్ క్లబ్ అంటే చాలా ఇష్టం అంట, కానీ ఇలాంటి క్లబ్స్ అంటే ఎక్కువ ఇష్టం. దీనికి కారణం ఏంటంటే ఏం లేదండి, జస్ట్ తలకూడు వచ్చారు నాకు ఎక్కువసేపు అది వీటి కంటిన్యూ వచ్చి తలకూడు వచ్చాడు. సో ఏం చేస్తానంటే నేను ఇలాంటివి అవాయిడ్ చేస్తాను, మామూలు క్లబ్స్ వెళ్తూ ఉంటాను మా ఫ్రెండ్స్తో పాటు. ఎప్పుడైనా గ్రీన్ టీ తాగాలంటే మాత్రం వెళ్తూ ఉన్నాను. వీళ్ళు మిర్రర్ గర్ల్స్ అంటారు కదా, ఈ అమ్మాయి వచ్చేసి మా ఫ్రెండ్ అండి, తిన్న హీరోయిన్గా ట్రై చేస్తుంది, దాంతోపాటు ఇక్కడ కో డ్యాన్స్ దాదాగా చేసి చూపించింది నాకు. సో అదిగోండి ఆ అమ్మాయి ఫస్ట్ లైన్లో ఉన్న అమ్మాయి తనే, అయితే ఇంకా వీళ్ళందరూ డ్యాన్స్ మూవ్స్ చేస్తూ ఉంటారు కదా, అంటే కొంతమంది అమ్మాయిలు వస్తే వాళ్ళకి ఏం మూవ్స్ తెలియదు తెలియకపోతే వీళ్ళు చీర్ లీడర్స్ లాగా పని చేస్తూ ఉంటే ఆ మూవ్స్ కింద ఫాలో అవుతూ ఉంటారు. ఇది ఒక రకమైన ట్రెండ్ అనమాట, పైన ఏదో చిన్న మూవ్స్ అని జస్ట్ అలా ఊపుతా ఉంటారు, ఆ మూవ్స్ మనం ఫాలో అవుతుంది, వాళ్ళకి నచ్చిన మూవ్స్ మనం ఫాలో అవుతూ ఉంటాం. అది ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి కదా, వాళ్ళు ముగ్గురు అమ్మాయిలతో నేను బయటకు వచ్చాను, బయటకు వచ్చి నా కారు మీద కూర్చున్నారు. ఇక చూడండి ఆ టపకాయలు కాసేపు కాల్చాం. ఇది యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపిస్తున్న క్లిప్ వచ్చేసి మొత్తం పార్టీ అయిపోయిన తర్వాత క్లిప్ అండి, కాకపోతే వాళ్ళ ముగ్గురు కంటిన్యూగా ఉంటుందని చెప్పేసి ముందు యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. అయితే అందులో ఒక అతనికి తను అలా డ్యాన్స్ చేయడం నచ్చలేదు అన్నమాట, నచ్చకపోతే తన బాయ్ ఫ్రెండ్ అన్నమాట ఏం చేశాడంటే మన అసలు అనుకోని విధంగా రివెంజ్ తీసుకున్నాడని చెప్పాలి. తనకి చాలా కోపం వచ్చింది తను అలా డ్యాన్స్ చేస్తే, తన కార్ని అండి చూడండి ఆ ఫోర్క్తోటి గుచ్చేసి తీసుకెళ్ళి ఆ మూల పడేశాడు. దేవుడా ఆ గోళం అందుకెందుకు లేండి. ఇంకా మనం నెక్స్ట్ ఏంజిల్ టైప్ మాట, ఏంజిల్ పాటకు వచ్చేసాం. ఈ పాటలో వచ్చేసి పొగలో గెగలో ఉండవు, మొత్తం లైట్స్ ఆన్ అయిపోయి ఉంటాయి, జస్ట్ చిన్న మ్యూజిక్ ఉంటుంది. మన తెలుగులో అయితే కుమ్మేస్తారండి ఏడున్న అంతే, ఒక్కడ పడిందంటే అబ్బో ఊపుడే ఊపుళ్ళు. అయితే ఇంకా ఈ పాటలో వచ్చేసి జస్ట్ తాగడం, అది చిన్న మ్యూజిక్ ఉంటుంది దాంతో ఉండడం అంతే, దాని మించి పెద్ద ఎక్కువే ఉండదు.
నన్ను చూసారుగా ఏం ఊపుతున్నారు అసలు మామూలు కాదు. మనం ఎక్కడికి వెళ్ళా అంతేగా, లోపలికి వెళ్ళిందంటే ఇంకా బయట లోపల ఉన్నాడు బయటకు వచ్చేస్తాడు. అది ఈడేం చేస్తున్నాడు, ఇది కోడ్ అనుకుంటాడు, ఈ డైనోసర్ ఆ మధ్యలో ఆడికే వచ్చిందో. సో మొత్తానికి అయితే ఊపి ఊపుతున్నారు. ఇదండి చాలామంది అనుకుంటారు అంత అలాంటి కల్చర్లో పాడైపోతారు అది ఇదని చెప్పేసి. లేదండి, ఫారినర్స్ వేరేగా చేసుకుంటారు ఇదిగోండి. ఇలాగ మ్యాక్సిమం ఫారినర్స్ ఎప్పుడన్నా చేసుకుంటే పార్టీలు అలాగే ఇలా చేసుకుంటారు అన్నమాట, సింపుల్గా ఉంటుంది. మీరు ఎందాడు చూసినంత అది అయితే చైనీస్ పార్టీస్ అయితే అలా ఉంటాయండి. ఫారినర్స్ అయితే మాతో వెల్ ఎక్విప్డ్గా దొరుకుద్ది, మొత్తం తెలిసిన వాళ్ళందరూ ఫ్రెండ్సే ఉంటారు. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఎవరన్నా ఈ వీడియో చూసి మాత్రం అమ్మో వాళ్ళ కల్చర్ అలా ఉంది, మా అబ్బాయి పాడైపోతా అలాంటివి మాత్రం అనుకోకండి అసలు. ఎందుకంటే ఇదిగోండి ఫారినర్స్ మేం చేసుకుంటే మాత్రం ఇలాగే చేసుకుంటాం, ఒక చైనీస్ వాళ్ళతో చేస్తే మాత్రం అలా ఉంటుంది. ఫారినర్స్ చేతి ఇదిగోండి ప్రజెంట్గా కూర్చోవడం, పక్కన మ్యూజిక్ వినడం, ఒకవేళ ఊగాలనిపిస్తే జస్ట్ లేవు అలా ఊగేట విన్నారు మా ఫ్రెండ్స్ ఊగినట్టు, ఇంకా అటు ఇటు చూడడం అంతే. దానికి మించి ఏం లేదండి. ఇక్కడ ఈడు వచ్చేసి మా ఓడి మాట, వాడు డీజే మాట ఇక్కడ అమీర్ అని, ఇరానియన్ పర్షియన్ అన్నమాట. అయితే వీడు డీజే చేస్తూ ఉంటాడు, ఇంకా మా ఊళ్ళు ఊగుతూ ఉంటారు. కానీ వీడు బాగా చేస్తాడండి డీజే, అంటే వాళ్ళ పర్షియన్ మ్యూజిక్స్ చేస్తూ ఉంటాడు డీజేలు ఎక్కువ. సో ఇలాంటి ఎన్వైరన్మెంట్లో మాత్రం ఫారినర్స్ ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ గొడవలు ఉండవు, లైట్లు అన్ని లైట్లు ఆన్లో ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇలాంటి ఏరియాలో మాత్రం మ్యాక్సిమం ఫారినర్స్ చేసుకునేది ఇలా ఉంటుంది. ఒకవేళ చైనీస్ వాళ్ళతో కలిపి చేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు, ఇంకా చైనీస్ వాళ్ళతో కూడా చేసుకోవచ్చు పార్టీస్. ఇంక ఈ అమ్మాయితో అండి ఏదో అదే కార్డులోంచి చూసి నిజాలు, అదే నువ్వు సెలెక్ట్ చేసిన కార్డు బట్టి నీ ఫ్యూచర్ చెప్తుంది అన్నమాట. సో అలాగే తనకు కార్డులు ఇస్తుంది, ఆ కార్డులు మనం ఒక కార్డు సెలెక్ట్ చేసుకోవాలి. ఆడెవడో తెంగ రోడ్ ఉన్నాడు పక్కన, అదే ఆ తెంగ రోడ్కి ఇస్తే అడిగి తీసాడు అన్నమాట ఏదో కార్డు. ఆ కార్డు తీసి నువ్వు చూడండి, నాకు చూపించింది ఓకే అందులో పెట్టండి. పెట్టింది అది ఏమవుద్ది, ఏం చెప్తుంది, మ్యాజిక్ కలిపింది. ఇప్పుడు ఆ కార్డు బట్టి లోపల తన అంటే మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే మిక్స్ చేసిన తర్వాత కార్డు కనిపెట్టి తీయటం అది వేరు, ఇదేంటంటే వాడు తన తీసిన కార్డు బట్టి తన ఫ్యూచర్ చెప్తుంది. ఓ ఏంటది, ఏదో ఒక తీస్తుంది దేవుడా. వీడు చూడండి ఏదో కొండ ముచ్చు చూస్తున్నాడు చూస్తున్నాడు ఏమవుతుందని చెప్పేసి. అదేగా ఓ నాయన అదే సరిపోయింది. ఇంకా ఏం చెప్పిందో జాతకం మాత్రం నేను చూపించలేదు. అయితే ఎక్కడైతే కూర్చున్నాం అన్నమాట మా వాళ్ళందరూ, అది గ్యాంగ్ అంతా సరిపోయి. ఈడు చూడు ఫుల్గా ఎక్కినట్టు ఉంది అన్నయ్యకి, ఊగుతున్నాడు సరిపోయింది. ఆహా మా వాళ్ళు ఇరుగోండి, మా గ్యాంగ్ అంతా ఇక్కడ ఊగుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఎవరో డ్రింక్స్ ఏం తీసుకోవట్లేదండి, మొత్తం మేము తీసుకున్నది అంతా నార్మల్ సాఫ్ట్ డ్రింక్సే. అయితే ఇదిగోండి ఇక్కడ కూడా ఈరోడు అలీ మాట, ఆడి పేరు అలీ, ఇంకా వాళ్ళిద్దరు ఇరానియన్స్, ఇంకా ఈ పక్కనేవో కేర్ అన్నమాట కూర్చుంది. ఇంకా ఇంకా అందరూ కూర్చుని ఓ మాట్లాడుకుంటున్నారు. ఇంకా అంతే అండి, చిన్నగా పార్టీ అన్నమాట మళ్ళీ మొదలెట్టి. సో ది పార్టీస్ గురించి, యాక్చువల్లీ నైట్ క్లబ్ గురించి, దీని చరిత్రల గురించి ఒక ఇంకొకటి మంచిగా తీస్తానండి వీడియో. అప్పుడు దాకైతే వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో దాకా ఖచ్చితంగా. ఈ వీడియో ఎలా అనిపించిందండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. జస్ట్ నా హెల్త్ గురించి కొంచెం ఇబ్బంది పడుతున్నాను, కొంచెం సెట్ అయిన తర్వాత నేను ఇంకా ఎవ్రీడే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో గాయ్స్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు కావాలి. మళ్ళీ ఇంకో కాంటెంట్తో మళ్ళీ ఇలాంటి అడ్వెంచర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్, జై హింద్.